सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरा। पदहेनो अध्याय पद्नालुगव श्लोकम्। अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम्। కృష్ణ పరమాత్మ మూడు రకాలైనటువంటి అగ్ని తత్వాలను గురించి చెప్తున్నారు 12వ శ్లోకం నుంచి। యదాదిత్యగతం తేజః అని చెప్తూ సూర్యుడిలో ఉండేటువంటి ప్రకాశాన్ని అగ్నితత్వాన్ని నేనే అని, ఏ సూర్యుడైతే ఈ జీవరాశులన్నిటికీ కూడా జీవించడానికి ఆధారభూతుడు, ఆ సూర్యుడిలో ఉన్న శక్తి అది నా శక్తి అని చెప్పి అంటున్నారు। సూర్యకాంతి వలన కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది। క్రిందటి వారం చెప్పాను ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ తెలుగులో అంటే ఆకుల్లో ఉన్నటువంటి పచ్చదనం అది సూర్యుడి వలననే వస్తుంది। ఆ సూర్యుడిలో ఉన్నటువంటి ఆ ప్రకాశము, ఆ శక్తి ఆదిత్యగతం తేజః అహం అస్మి। ఏ ప్రకాశమైతే జగత్ భాసయతే, జగత్తుని భాసింపజేస్తున్నదో, ప్రకాశింపజేస్తున్నదో, ఆ ప్రకాశము, సూర్యుడిలో ఉన్న ప్రకాశము నేనే అంటే నేనే సూర్యుడి ద్వారా ప్రకాశిస్తున్నాను। బల్బులో ఉన్న ఎలక్ట్రిసిటీ చెప్పిందనుకోండి, నేనే బల్బు ద్వారా హాల్ అంతా కూడా ప్రకాశింపజేస్తున్నాను। బల్బు ప్రకాశింపజేస్తుందా, ఎలక్ట్రిసిటీ ప్రకాశింపజేస్తుందా? ఎలక్ట్రిసిటీ। ఫ్యాన్ ద్వారా నేనే గాలినిస్తున్నాను, కరెక్టే కదా? ఫ్యాన్ గాలినివ్వలేదు, ఫ్యాన్ ద్వారా నేను ఎలక్ట్రిసిటీనైనా నేను గాలినిస్తున్నాను। అట్లాగే సూర్యుడి ద్వారా, సూర్యుడు ప్రపంచానికి వెలుగు ఇవ్వలేడు, సూర్యుడి ద్వారా బ్రహ్మ చైతన్యము పరమాత్మ ప్రకాశాన్ని ఇస్తున్నాడు, ప్రాణులందరినీ జీవింపజేస్తున్నాడు ఆయన। కనుక దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతారు జనం, ఎక్కడున్నాడు ఏమిటి, ఈ జీవరాశులన్నీ జీవిస్తున్నాయి చూసావా, ఆయన వలననే ఏమండి, సూర్యుడి వల్ల కదండి అందరూ జీవిస్తున్నారు, ఆ సూర్యరశ్మి రావడం వల్లనే కదండి, ఆ సూర్యుడిలో ఉన్నటువంటి భగవంతుడు అది మనం చెప్పేటటువంటి సత్యం। ప్రపంచ దేశాల్లో ఎక్కడా ఈ సత్యాన్ని చెప్పేది లేదు, అందుకనే ప్రైమ్ మినిస్టర్ గారు ఏమన్నారు యునైటెడ్ నేషన్స్ ఆ మీటింగ్లో ఉన్న, మేము జీవులలో శివుణ్ణి చూస్తామన్నాడు, ప్రతి జీవిలో కూడా శివుడు అంటేమిటి, పరమాత్ముడిని చూస్తూ ఉన్నాడు। వేదాలలో చెప్పిన విషయాలన్నీ చెప్పారు ఆయన 7-17 నిమిషాలు, విన్నారా, ఎంతమంది విన్నారు, ఒక్కళ్ళు విన్నారు, మిగతా వాళ్ళు ఎవ్వరు విన్నారు, విన్నావా, గుడ్,
ఆ 17 నిమిషాలు వారు మాట్లాడిన మాటలు వినాలి. వేదాలలో చెప్పిన విషయాన్ని వారు అక్కడ ముందుంచారు, అందరి ముందు. విశ్వగురువుగా ఈ ప్రపంచంని నిలబెట్టారు ఆ రోజు వారు 17 నిమిషాలు. మేము జీవులలో శివుణ్ణి చూస్తామని అన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ వార్త? ఋషులు చెప్పినటువంటి పరమసత్యం, వేదాలలో ఘోషించినటువంటి సత్యాన్ని అక్కడ ప్రపంచం ముందు పెట్టారు. మేము మా దేశం కోసం మాత్రమే పనిచేయం, జన కళ్యాణం కోసమే కాదు, ఈ జన కళ్యాణం అనేది జగత్ కళ్యాణం కోసం అని చెప్పారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి అక్కడ ఉద్ఘాటించారు. ప్రపంచ దేశాలన్నీ కూడా దిగ్భ్రాంతి చెందిపోయినాయి వారి యొక్క ఉపన్యాసానికి. కానీ మనం ఇలా ఇక్కడ చాలామంది ఆయన మాట్లాడే మాట నోటి ద్వారా వినాలేదు. మనకి హిందీ తెలియదు కదా, అదొక ప్రాబ్లం. హిందీ భాష నేర్చుకొని తీరాలి, అప్పుడే మీరు ఆవిడ హిందీ టీచర్ కాబట్టి ఆ బాగా అర్థం చేసుకుంటారు. తెలుగు అనువాదంలో వింటాం కాదు, డైరెక్ట్గా హిందీ భాషలో వినాలి. అనువాదం చెప్పేవాళ్ళు కూడా నేరుగా మాట్లాడే వాళ్ళల్లో చెప్పినటువంటి ఆ ఉత్సాహం, ఆ యొక్క ప్రేరణ అనువాదంలో రాదు. అందుకని హిందీ భాష అనేటువంటిది నేర్చుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ వేదాలలో ఏదైతే చెప్పబడిందో 17 నిమిషాలు అదే చెప్పారు వాళ్ళు. ఏ ప్రేమిష్టి చెప్తాడంటే మేము జీవుల్లో శివుణ్ణి చూస్తామని ఏ ప్రేమిష్టి అని ఇంతవరకు చెప్పారు ఎక్కడన్నా? వివేకానందుడు చెప్పాడు చికాగో వెళ్ళినప్పుడు. జన కళ్యాణం జగత్ కళ్యాణం కోసం అన్నాడు. మా యొక్క సరిహద్దులను రక్షించుకోవడమే కాదు మా పని, ప్రపంచం మొత్తానికి శాంతినివ్వడమే మాకు యొక్క సంకల్పం అన్నారు. యుద్ధంలో మాకు రుచి ఉండదు, శాంతిలోనే మాకు రుచి అని చెప్పి చెప్పారు. కనుక అది వినకుండా ఉండకూడదు. దేశంలో ఉంటున్నప్పుడు ఒక ప్రధాని ఒక విషయాన్ని అందజేస్తున్నప్పుడు ప్రపంచ దేశాలకి, అందరి ఉపన్యాసాలు కాదు, వారి ఉపన్యాసం ఎక్కువగా మన వేదాలను చెప్పిన విషయాలని చెప్తూ ఉంటారు ఆయన. అందుకని అంత గొప్ప పేరు ఆయనకి. ఏ ప్రైమ్ మినిస్టర్కి ఎందుకు రాలేదో అర్థమైంది కదా. ఇప్పుడు ఆయనకు వ్యక్తిగతంగా ఎవరికి విలువ కాదు, వ్యక్తిగా ఆయనకి విలువ కాదు. ఆయన చెప్పే పదాలు, వారు చెప్పేటటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పేటటువంటి పదాలు, ఆ విశ్లేషణ, ఆ భావన అంతా కూడా ఋషి పరంపర. ఋషుల గురించి, ఋషుల ఆలోచన గురించే చెప్తారు ఆయన. అందువల్లనే ఆయనకు అంత పేరు వచ్చింది. అందరితో కలిసి ఉండడం, అందరితో ప్రేమ, అందరినీ కలిసిపోని పోవడం ఎక్కడి నుంచి వచ్చిందది? వేదాలలో చెప్పబడింది, వారి సొంత సాహిత్యం కాదు. అర్థమైందా? సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఎక్కడి నుంచి వచ్చిందండి? సర్వే భవంతు సుఖినః, సర్వే సంత నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. అది ట్రాన్స్లేషన్. అందుకని శాస్త్రం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే, కృష్ణ పరమాత్మ అన్నిట్లోనూ నేనే ఉన్నాను అన్నప్పుడు మనం ఎందుకు పూజిస్తున్నాం సూర్యుడిని? అర్థమైందా? మనల్ని ఎవరైనా వచ్చి పిచ్చివాళ్ళు సూర్యుడిని పూజిస్తున్నామంటే మనం తలదించుకుంటాం. మన పిల్లలు, మోడర్న్ పిల్లలందరూ అందుకని ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు స్టేజ్ మీద చెప్పాల్సి వస్తున్నారు. హిందీ భాషలో చెప్తూ ఉంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోతున్నాయి. కనుక మన పిల్లలు ఏదైనా ఇతర మతాల వాళ్ళు వచ్చి క్రిటిసైజ్ చేస్తే సూర్యుడికి నమస్కారం చేస్తామండి, సూర్య నమస్కారాలు చేస్తామంటే మేము చెయ్యమంటారు. మనం ఎందుకు చేస్తాం అర్థమైందా? ఇప్పుడు సూర్య నమస్కారాలు, సూర్యుడిని ఎవరున్నాడో తెలిసిందా? అది సోలార్ ఎనర్జీట, అది ఒక గ్లోబ్, ఏదో ఒక ప్లానెట్ చూసే దృక్పథం.
సూర్య నమస్కారాలు చేయని రోజు ఉండకూడదు. ప్రతిరోజు చేయాలి. ఎందుకు చేయాలి? యదాదిత్యగతం తేజః జగద్భాసయతే అఖిలం. తర్వాత చంద్రుడికి ఏమిటి? చంద్రుడికి నమస్కారం చేస్తాం. యచ్చంద్రమసి యచ్చాగ్నో. ఈ చంద్రుడు ఏం చేస్తాడట? సోమో భూత్వా రసాత్మక అన్నాడు. చంద్రుడిలో ఉన్న కాంతి, సూర్యుడి కాంతి చంద్రుడి ద్వారా వెళ్ళినప్పుడు దాన్ని చంద్రకాంతి అన్నాడు. ఆయన పేరు సోమ అని పేరు. సోమరసం సోమలత నుంచి తీస్తారు. అన్ని జీవ చెట్లల్లో కూడా చంద్రకాంతి వల్ల అవి వాటిట్లో న్యూట్రిషన్ పెరుగుతుందట. అవి మనం తింటాం, తింటామే కానీ ఈ సంగతి మనకు గుర్తుండదు. అందుకని నమస్కారం చేస్తాం తినేటప్పుడు. ఆహారాన్ని ఎక్కడి నుంచి వచ్చిందంటే చెట్ల నుంచి వచ్చింది. ధాన్యం ఇవన్నీ కూడా చంద్రకాంతి వలన, సూర్యకాంతి వలన వచ్చినాయి కనుక ఆ భగవంతుడికి నమస్కారం చేస్తాం. ఆహారానికి తినే ముందు నమస్కారం చేస్తాం. వంట చేసేటప్పుడు ఫస్ట్ చూడండి, సూర్యకాంతి చంద్రకాంతి వలన మనకు ఆహారం వస్తున్నది. చెట్లల్లో శ్యామలు, ఆకులు, ధాన్యాలన్నీ అది బాహ్య అగ్ని. తర్వాత మళ్ళీ దాన్ని అగ్ని సంబంధంగా వంట చేస్తాం, వండుతాం. వండిన తర్వాత అది మూడవ అగ్ని. మూడు అగ్నులు ఇప్పుడు సూర్య అగ్ని, చంద్ర అగ్ని, మామూలు అగ్ని, అగ్నిదేవత. ఇవన్నీ కూడా బాహ్య అగ్నులు. ఈ 14వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఈ అగ్ని ద్వారా ఏదైతే వంట చేస్తారో, అన్నాన్ని ఉడికిస్తారో, బియ్యాన్ని ఉడికించి వంట చేసిన తర్వాత ఆహార పదార్థాలను భోజనం కదా, ఆంతర అగ్ని ఒకటి ఉంటుందట. ఈ అగ్ని రెండు రకాల అగ్నులు, బాహ్య అగ్ని, ఆంతర అగ్ని. బాహ్య అగ్ని ద్వారా వంట చేస్తాం, తర్వాత జాటరాగ్ని ద్వారా ఆ భోజనం చేసిన దాన్ని జీర్ణం చేసుకునే అగ్ని. ఆ అగ్నిని కూడా నేనే అన్నాడు ఆయన. ఏమిటంటే ఎప్పుడు పడినా నమస్కారాలు చేస్తారన్నాడు. మరి ఏం చేయమంటారు? అన్నీ ఆయనే అంటున్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా తినే ముందు నమస్కారం, తిన్న తర్వాత నమస్కారం, పరిశేషణం చేస్తాం. తినే ముందు ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ ఆయనకి ఇస్తున్నాం. ఆహారం వస్త్రం లాంటి నీరు ముందు తాగుతాం, పరిశేషణం ఆపోషణం పెట్టి తర్వాత పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఒక సిప్ చేస్తాం. ఆహారానికి వస్త్రాన్ని ఇచ్చినట్టు ఏం చేస్తాట ఆయన? లోపల నుండి ఆంతర అగ్నిగా ప్రాణపాన సమౌకృత్వ. ప్రాణం అంటే వదిలే గాలి, పీల్చే గాలి. ఈ రెండు గాలులు ప్రాణ అపాన ద్వారా సమౌకృత్వ ఆ గాలి ప్రాణం వలన, వాయువు వలన నేను ఆహారాన్ని జీర్ణం చేసుకుంటాను. సమాన ప్రాణముగా ఉండి జాఠరాగ్నిగా నేను ఆ ప్రాణాన్ని, ఆహారాన్ని జీర్ణం చేస్తాను. అందుకే మనం తినేదంతా రుచి అంతా ఇక్కడ వరకే, నాలుక వరకే. ఆహా, ఏం కష్టపడతామో ఆ రుచి కోసం. పులుపు, కారం, తీపి, ఎంతండి నాలుక? ఇవి వేలంత పొడుగు కూడా ఉండదు. ఈ నాలుక కోసం మనిషి తాపత్రయపడతాడు. రుచి రుచి అంటాడు. అది దాటిపోయింది అనుకోండి, కొంచెం అది దాటిన తర్వాత పులుపు తెలియదు, కారం తెలియదు, తీపి తెలియదు. ఏమన్నా తెలుస్తుందా అండి? అందుకని మరీ నోట్లో పెట్టుకొని మరీ మరీ చప్పరిస్తుంటా. అవునా? పులుపు అయితే, పచ్చడి ఊరగాయ అయితే నాలుగు మీద పెట్టుకొని అక్కడే ఆనందం. ఎందుకంటే లోపలి పోతే తెలియదు కదా. స్వీట్ అయితే మరీ బుగ్గన పెట్టుకొని మరీ కాసేపు ఇక్కడే ఉండు, ఇంకా లోపలికి పోతే తెలియదు కదా, ఇక్కడే ఉండు, బుగ్గ దగ్గర పెట్టుకుంటారు చాలామంది. లోపలికి వెళితే తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా జీర్ణమవుతున్నదో, మనం తిన్నటువంటి ఘన పదార్థాలన్నీ లోపలికి పోయి అవి రసంగా మారి, రక్తంగా మారి. ఎంత ఎవరు చేస్తున్నారు లోపల? ఏం తెలియదు కదా మనకు. అందుకని అది జరుగుతున్నది. ఆ సమాన ప్రాణ జీర్ణ ప్రక్రియ, జీర్ణక్రియ అంటారు దాన్ని. ఆ టైం అయ్యేటప్పుడు టక్కున అలా మోగుతుంది లోపల, ఎలుకలు పరిగెడుతున్నాయంటారు చూసారా.
ఎలుకలు పరిగెడతాయా? ఎందుకు పరిగెడతాయి? ఎలుకలు ఏం పరిగెత్తావు? ఆ లోపల ఆకలి అయ్యేటప్పటికి కరెక్ట్గా టైంకు టైం అవుతుంది. టంచనిన ఆ ప్రాణ అపానం సమౌ కృత ప్రాణాపాన సమాయుక్త అహం చతుర్విధం అన్నం పచామి. నాలుగు విధాలుగా నేను ఆ అన్నాన్ని జీర్ణం చేస్తాను. అన్నము ఏ తింటే అది ఒకటే రెండా ఎన్ని తింటున్నాం? ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు, ద్రవ ఘన పదార్థాలు మిక్స్డ్ రకరకాలుగా తింటున్నాం. అందుకని ఈ చతుర్విధం అనేటువంటిది నాలుగు రకాలైన ఆహారాలండి మనం తినేవి. ఏవి తిన్నా ఈ నాలుగు రకాల్లోనే ఉంటాయి. దానికి ఏం చెప్తారంటే మొదటిది భక్ష్యం, ఘన పదార్థం భక్ష్యం. పళ్ళ ద్వారా కొరికి నమిలి తినేది 32 సార్లు నవలాలి. దాన్ని బాగా సలైవాతో ఆ లోపల వచ్చే ద్రవంతో నమిలి నమిలి తిని అప్పుడు మింగాలి. అందుకని యోగా క్లాసులు చెప్తుంటాను నేను, డ్రింక్ సాలిడ్స్ అంటాను. అంటే ఘన పదార్థాన్ని త్రాగు అంటాం. ఇడ్లీ చపాతీని ఎట్లా తాగుతారండి? డ్రింక్ సాలిడ్స్ అని చెప్తాను. డైట్ గురించి చెప్పేటప్పుడు ఈసారి యోగా క్యాంప్లో చెప్పానో లేదో గుర్తులేదు, డ్రింక్ సాలిడ్స్ ఘన పదార్థాలను తాగు అంటాం. అంటే ఘన పదార్థాన్ని నోట్లో సలైవాతో బాగా కలిసి కలిసి అది ద్రవంగా మారాలి. ఇడ్లీ కానీ చపాతీ కానీ అన్నం కానీ ఏది తిన్నా కూడా ద్రవంగా మారిన తర్వాత దాన్ని తాగాలి. అది సరి అయిన విధంగా తినడం. అంటే అలా తింటే ఎంత టైం పడుతుంది తెలుసా? కనీసం మనం తినే ఆహారానికి ఎంత టైం పడుతుందండి? గంట పడుతుంది కనీసం. అందుకని ఒక ఆయన నాకు తెలుసు, మా వాళ్ళల్లోనే ఒక ఆయన గంటసేపు తింటారాయన. ఆయన్ని తొందరగా తినిపించడం మా సాధ్యమే కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. 360 డేస్ అరగంటకి తక్కువ తింటే ఆశ్చర్యం. కనీసం గంట, మ్యాక్సిమం మినిమం 45 మినిట్స్. ఏమిటండి అంటే ఇట్లా నోట్లోనే ద్రవంగా మార్చి తాగడం. అట్లా తినాలంటే ఆహారం అంటే 32 సార్లు నవలాలండి. నవిలినప్పుడు ఏమవుతుందంటే బాగా జీర్ణం అవుతుంది. ఇక్కడ ఇక్కడ హాఫ్ కుకింగ్, బయట ఒక కుకింగ్, నోట్లో ఒక కుకింగ్, లోపల ఒక కుకింగ్. ఆయనకి ఈజీ అప్పుడు లోపల, లేకపోతే ఆయన్ని కష్టపడతాం మనం. ఎవరు? వైశ్వానరుణ్ణి, జాఠరాజ్ఞి. ఇది భక్ష్యం అంటారు. నవిలి తినాలి, నిదానంగా తినాలి. తినేటప్పుడు మాట్లాడకూడదు. మనం అప్పుడే మాట్లాడతాం. ఎవరైనా చూడండి, ఎప్పుడరా మాట్లాడతామంటే భోజనం చేసేటప్పుడు బాగా టైం దొరుకుతుందండి అంటారు. అప్పుడే కదా భర్త గారు దొరికేది భార్యకి. అప్పుడు మాట్లాడుకుంటారు, అరుచుకుంటుంటారు తినేటప్పుడు. అస్సలు మాట్లాడకూడదట. సరే, భక్ష్యం. రెండవ విధం ఏమిటంటే భోజ్యం, తాగేటటువంటి ద్రవ పదార్థాలు. ఈవెన్ ద్రవ పదార్థాలు కూడా హీట్ లిక్విడ్స్ అంటాం. హీట్ లిక్విడ్స్ అంటే ఏ ద్రవ పదార్థమైనా సరే నోట్లో కాసేపు ఉంచుకొని ఆ సలైవాతో దాన్ని ఉమ్మి నీరు అంటారు. ఏ నీరు అంటారు? ఉమ్మి అంటారు దాన్ని. ఆ నీటితో కలవాలట ద్రవ పదార్థంతో. అందులో లాట్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి, మనకి దాని విలువే తెలియదు. నాలుక క్రింద భాగం నుంచి లాలాజలం, లాలాజలం, ఈ లాలాజలంతో కలవాలట. ఆ లాలాజలంలో ఎంజైమ్స్ అంటారు చాలా ఉంటాయి అందులో. అందుకని పసిపిల్లలు నోట్లో వేలు పెట్టుకొని వాళ్ళ లాలాజలాన్ని వాళ్ళు తాగుతూ ఉంటారు. మనమే లాగి పారేస్తాం, దానికి మలాం పట్టి వేస్తారు. అది వెయ్యకూడదు పిల్లలకి. అది సహజంగా వాళ్ళకి అలవాటు కొంతకాలం ఉంటుంది. అది వాళ్ళకి ఒక ఇమోషనల్ సపోర్ట్ అన్నమాట. ఆ లాలాజలంతో కలవాలి కనుక ద్రవ పదార్థాన్ని కూడా కొంచెంసేపు నోట్లో ఉంచుకొని తాగాలట. ఇవన్నీ చెప్తే ఈ రోజులు అయ్యే పనేనా? అవుతుందో లేదో, పద్ధతి ఇది, చతుర్విధం అన్నారు ఆయన. నేనే జీర్ణం చేస్తాను వాటిని, భక్ష్యాన్ని, భోజ్యాన్ని. తర్వాత మూడవది లేహ్యం. లేహ్యం అంటే నాకి తినేటటువంటిది, తేనె
లేశాలు ఉంటాయి చూసారా, ఊరగాయ ఊరగాయ పచ్చడి కూడా నాలుగు మీద పెట్టుకుంటారు, నాలుగు చప్పరించారు అన్నమాట, చప్పరించడం నాలుక మీద పెట్టుకొని తీసుకునేటటువంటివి లేహ్యం అంటారు, ఊరగాయ తేనె లాంటివి. ఇవన్నీ ఆయుర్వేదంలో ఇవన్నీ చెప్తారండి. తర్వాత నాలుగవది చోష్యం, జుర్రుకొని తాగడం అంటారు చూసారా, సక్కింగ్ పాయసం కాదు, మా మ్యాంగో జ్యూస్. రసాలు ఉన్నాయి కదా, రసాన్ని బాగా ఒత్తి ఆ పైన తొడివే దగ్గర తీసి ఆ జ్యూస్ తాగితే దాన్ని చోష్యం అంటారు, జుర్రుకొని తాగేటటువంటివి అంటారు అని అంటాం. నోటితో స్ట్రా పెట్టుకొని తాగుతారు చూసారా అని తాగేటటువంటిది చూష్ అని, దాని నుంచి వచ్చింది చోష్యం చూష్. కనుక ఈ నాలుగు రకాలైనటువంటి పదార్థాలని నాలుగు విధాలుగా ఎవరండి జీర్ణం చేసేది? కృష్ణ పరమాత్మ అంటారు నేనే అన్నాడు. అయ్యో లోపల కూర్చున్నాడు ఆయన, అందుకని మీ ఇష్టం వచ్చినట్టు తినకూడదు, ఆయన్ని తరుచుకోవాలి. ఈ శ్లోకం చిన్నప్పుడు వింటూ ఉండేదాన్ని పూర్వాశ్రమంలో, మా నాన్నగారు రోజు అన్నం తినేటప్పుడు ఈ శ్లోకం చదువుతారు పెద్దగా. భగవద్గీత అంతా తెలియదప్పుడు నాకు ఒకే ఒక శ్లోకం తెలుసు, చిన్నప్పుడు చిన్నప్పుడు ఒక్క శ్లోకం తెలుసు. ఏమిటంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మేము ఈ శ్లోకం అంతా ఉండేది మనస్సు, ఏం తింటున్నారు మా నాన్నగారు తిన్న తర్వాత మాకేం పెడతారని చెప్పి చూస్తుండేవాళ్ళం. అందుకని కంచం పక్కనే కూర్చునేవాళ్ళం. ఆ శ్లోకం విని 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 అదొక్కటి మాత్రం వచ్చింది చిన్నప్పుడు, తర్వాత నేర్చుకున్నా మిగతా శ్లోకాలు. ఇప్పటికీ ఆ రింగ్ రింగ్ ఉంటుంది నాకు శబ్దం ఆ చెవుల్లో. ప్రతిరోజు తినే ముందు ఆ శ్లోకం చదువుతారు. ఎవరుట అన్నారు ఎందుకు చదువుతున్నారంటే ఆ భగవంతుడిని తలుచుకోవడం, అంత ముఖ్యమైన మంత్రం ఇది. భోజనం చేసే ముందు రోజు ఈ మంత్రం చదవాలి, అది విషయం. సరే, ఇంతటితో మూడు అగ్నుల గురించి చెప్పేశారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నారు, టైటిల్ సాంగ్ లాగా. అసలు ఈ అధ్యాయానికి ఈ పేరు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని చెప్తున్నారు. ఏమిటి అది? ఈ అధ్యాయం పేరేమిటి? పురుషోత్తమ ప్రాప్తి యోగ. పురుషోత్తమ అంటే ఏమిటి, ప్రాప్తి అంటే ఏమిటి అనే విషయాన్ని చెప్తున్నారు. చదువుతాం 15వ శ్లోకం. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ విద్యః. చాలా ముఖ్యమైన శ్లోకం. 16, 17, 18లో ఆ యొక్క అధ్యాయాని పేరు ప్రాముఖ్యతను గురించి చెప్తారు. ఇప్పుడు ఇంతటితో నేనే నిర్గుణ బ్రహ్మాన్ని అంతటా సగుణ రూపంగా ఉన్నాను అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అహం సర్వస్య హృది సన్నివిష్ట, నేను ఆత్మస్వరూపాన్ని పరమాత్మను అందరి హృదయముల యందు ఉన్నాను. అహం నేను సన్నిమిష్ట కూర్చొని ఉన్నాను. ఎక్కడ? హృది అంటే అందరి మనస్సునందు, హృదయమునందు, బుద్ధి అందు కూర్చొని ఉన్నాను. అందుకని మనస్సు ఈ బుద్ధి ఏం చేస్తున్నాయి? జ్ఞానాన్ని పొందడం, స్మరించడం, మర్చిపోవడం, ఈ మూడు ఉన్నాయి వీటికి. మనస్సుకి మూడు లక్షణాలు ఉన్నాయి. ఏమిటవి? స్మరించుకోవడం, జ్ఞానాన్ని పొందడం, మర్చిపోవడం. ఆ మూడు కూడా నేనే అంటున్నాను. అందుకని ఎప్పుడు కంప్లైంట్ చేయవాకండి, మర్చిపోయినానండి మర్చిపోయినానండి మతి మరపు వచ్చిందండి అంటే అది కూడా ఆయనే, బాధపడక్కర్లేదు. అప్పుడు నిద్రలో అన్నీ మర్చిపోతాం కదా. అందుకని ఒక వ్యాఖ్యానకర్త ఏం చెప్తారంటే, ఈ స్మృతికి కళ
స్వప్నావస్థని చెప్తారు. ఎందుకంటే కలలోనే కదా అన్నీ స్మరిస్తుంది మనస్సు, తాను చూసినవన్నీ కూడా తలుచుకుంటూ ఉండు కలలో. అందుకని స్మృతికి కళతో పోల్చారు ఆయన, జ్ఞానానికి జాగ్రత్త అవస్థతో పోల్చారు. జాగ్రత్త అవస్థలోనే కదా జ్ఞానాన్ని పొందుతాం, అన్నీ తెలుసుకుంటూ ఉంటాం. తర్వాత మూడవది అపోహనం అంటే మరచిపోవడం. నిద్రలోనే కదా అన్నీ మరచిపోతాం, కనుక ఏం చేశారు అపోహనం అంటే మరచిపోవడం, కనుక నిద్రలో అన్నీ మరచిపోతాం అని చెప్పి నిద్రతో పోల్చారు. ఈ మూడు ఉన్నాయి కదా మనకి, జ్ఞానం, అపోహనం, స్మృతి, ఈ మూడు కూడా. కనుక స్మృతి మనం చేసేటటువంటి పుణ్య కర్మలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం. దీన్ని స్వప్నావస్థ అన్న, మనం చేసినటువంటివన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవడం. తర్వాత జ్ఞానం, జాగ్రత్త అవస్థ లాంటి అన్నీ జ్ఞానం పొందేటటువంటి చూసేవన్నీ కూడా మనం తెలుసుకునేటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాలు అన్నీ కూడా మనస్సులో ఉన్నవన్నీ తెలుసుకుంటూ ఉన్నది. మనస్సు రాగద్వేషాలు కోపతాపాలు అన్నీ తెలుసుకుంటున్నాం కదా, ఇవన్నీ కూడా ఆ జ్ఞానం ఎవరికి కలుగుతున్నది తెలుస్తున్నది అంటే నా వలన నీ అన్నారు, నేనే అన్నారు. అపోహనం మరచిపోవడం, నేను ఎవరు ఏమిటి, కామం క్రోధం రాగద్వేషం అన్నీ మర్చిపోతాం, ఏం గుర్తుండవు, అది కూడా నేనే అన్నాడు అని చెప్పి మత్తహ ఏవ, అవన్నీ నా వలననే జరుగుతున్నాయి అన్న. ఎందుకని ఏది జ్ఞాపకం, జ్ఞానం మర్చిపోయినా జ్ఞాపకం వచ్చినా అన్నీ కూడా భగవంతుడే అని తెలుసుకోవాలి. అందుకని ఇప్పుడు ఏమిటండి నేనే ఉన్నాను అసలు అంటే, నువ్వు ఎక్కడున్నావు, భగవంతుడే. జీవాత్మ పరమాత్మే కదా, పరమాత్మే జీవాత్మ రూపంలో ఉన్నాడు. ఆ జ్ఞానం వచ్చే వరకు కనీసం అహంకారాన్ని పక్కన పెట్టు, అహంకారం ఉంటే ఆ జ్ఞానం రాదు. అహంకారాన్ని ఉపయోగించుకో దేనికి, వ్యవహారం కోసం. జ్ఞాని కూడా నేను పురుషుణ్ణి నేను స్త్రీనని తెలుస్తుంది జ్ఞానికి కూడా. ఇది అన్నం ఆహారం తినాలి, ఇది పువ్వు అనే జ్ఞానం ఉందా లేదా, వాళ్ళకు కూడా అహంకారం పనిచేస్తుంటుంది వ్యవహారం కోసం. అంతవరకు పనిచేయడంలో నష్టం లేదు, దానికి మించి పనిచేసిందంటే డేంజర్. ఏమిటది, లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇష్టాయిష్టాలు, కోపతాపాలు రకరకాలుగా వస్తున్నాయి చూసారా, అవన్నీ డేంజర్ అహంకారం అని అర్థం. దీన్ని ఏమంటారు ఫంక్షనల్ అహంకారం. మనకు వ్యవహారం చేయడానికి ఎంతవరకు అవసరమో అంతవరకు పనిచేస్తే ప్రాబ్లం లేదు, కానీ మనకు దానికి మించి చేస్తుంది ఈ అహంకారం, నాది నా వాళ్ళు. దుష్ట చతుష్ట అని చెప్పాను కదా పోయిన వారు, నేను నాది, నేను నా వాళ్ళు, అహం మమ. తర్వాత రాగ ద్వేష, ఈ నలుగురు వచ్చారంటే అహంకారం దానివలనే దుఃఖం. అందుకని జ్ఞాని ఎప్పుడు చిన్నపిల్లవాడిలాగా ఉంటాడు, వాళ్ళగా ఫంక్షనల్ అహంకారం మాత్రమే ఉంటుంది, కానీ మిగతా అహంకారం ఎక్కువగా ఉండదు, ప్రెడామినెంట్గా ఉండదు వాళ్ళు. అందుకని ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఈ అహం మమ రాగద్వేషాలు ఉన్న వాళ్ళకే భయం కోపం తాపం చింత దిగులన్నీ వస్తాయి, అంతవరకు ఉండడంలో తప్పు లేదు. అందుకని జ్ఞానం వచ్చిన తర్వాత పుష్పం పుష్పం అని తెలియకుండా పోతుందా ఏమిటి, స్త్రీని స్త్రీని కానీ తెలియకుండా ఉంటుందా జ్ఞానం వచ్చిన తర్వాత. జ్ఞానం ఉంటుంది కానీ అది ఇష్టాయిష్టాలు ఉండవు, అహం మమ ఉండదు. అర్థమైందా, జ్ఞాని అందుకనే అందరికంటే ఆరోగ్యవంతుడు ఎవరంటే ప్రపంచంలో జ్ఞాని మాత్రమే. ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం. జ్ఞానం లేని వాళ్ళందరూ ఎవరు, సిక్ పీపుల్, అనారోగ్యవంతులు. ఎందుకంటే మనసులో భయం
చింతా దిగులు ఉంటే ఏమిటండి ఆరోగ్యం? అది ఆరోగ్యమా? కనుక ఇప్పుడు ఎవరికి ఆరోగ్యం ఉంది? జ్ఞానికి మాత్రం. అర్థమైంది? అందుకని ఎప్పుడు జ్ఞాని ప్రశాంతంగా ఉంటాడు. దిగులు చింత ఏముండదు. అహంకారం ఉండాలా, రాగద్వేషాలు ఉండాలి. కనుక ఏమిటి తర్వాత? సర్వై వేదై, రెండవ లైన్లు, మూడు నాలుగు లైన్లు. మొదటి రెండు లైన్లు, సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్తస్మృతిర్జ్ఞానమపోహనంచ అనేది నిర్గుణ బ్రహ్మాన్ని గురించి చెప్తోంది. మూడు నాలుగు, వేదైచ సర్వైరహమేవ వేద్య అనేది సగుణ ఈశ్వరుని గురించి చెప్తోంది. ఏం చెప్తున్నారు చూడండి, జీవుణ్ణి నేనే, ఈశ్వరుణ్ణి నేనే. జీవుడు ఈశ్వరుని తెలుసుకోవడానికి ఇచ్చిన శాస్త్రాన్ని నేనే, తెలుసుకోదగిన వాణ్ణి నేనే, తెలుసుకునేవాణ్ణి నేనే. దేని ద్వారా తెలుసుకుంటాడో ఆ శాస్త్రాన్ని బోధించిన వాణ్ణి కూడా నేనే అన్నాడు. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ, వేదాంతకృత్ అన్నాడు. నేనే వేద పూర్వభాగాన్ని, వేద అంతభాగాన్ని ఇచ్చాను. నేనే ఆ వేదాల ద్వారా తెలుసుకోబడేటటువంటి ఈశ్వర తత్వాన్ని తెలుసుకునేటటువంటి శిష్యుడు కూడా నాకంటే వేరు కాడు, కానీ అజ్ఞానంలో ఉన్నాడు. చూడండి ఎంత ముఖ్యమో చెప్పానా, ఈ శ్లోకం ఎంత ముఖ్యమని. ఇదండి ఈ యొక్క రెండు లైన్లు వేదాంతం అయిపోయింది. ఎంత విన్నా విన్నా వినకపోయినా గట్టి వేళం అంటారు చూసారా. మాంగళ్యం తందున మీనా మమ జీవన హేతునా, అది విషయం ఇక్కడ. వేదాంతకృత్, చూడండి ఒక్కొక్క పదం, సర్వై వేదై అహమేవ వేద్య అన్నాడు. అన్ని వేదాల ద్వారా తెలుసుకోబడగలిగినటువంటిది, తెలుసుకోవలసినటువంటిది ఎవరంటే నేనే. సర్వై వేదై అంటే కర్మకాండం ద్వారా, ఉపాసనాకాండం ద్వారా, కర్మకాండం ఉపాసనాకాండం ద్వారా సగుణ ఈశ్వరుణ్ణి తెలుసుకుంటాం. జ్ఞానకాండం ద్వారా నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకుంటాం. కర్మకాండ ఉపాసనాకాండ లేకుండా జ్ఞానకాండానికి రాలేవు. జ్ఞానకాండం లేకుండా కర్మకాండ ఉపాసనాకాండ వృధా. సగుణ ఈశ్వర జ్ఞానం లేకుండా నిర్గుణ బ్రహ్మజ్ఞానము రాదు. నిర్గుణ బ్రహ్మజ్ఞానం లేకుండా సగుణ ఈశ్వర జ్ఞానం వృధా. కనుక నేనే సర్వై వేదై అహమేవ వేద్య. అహం అంటే నేనే, పరమాత్మనే పరమాత్మ నేనే తెలుసుకోవలసిన విషయం. నన్ను తెలుసుకోకుండా నేను ఇచ్చిన సాధనను పట్టుకొని ఆడాడుతూ కూర్చున్నారు జనం. ఎందుకయ్యా ఇచ్చాను ఈ సాధనలు అంటే ఇచ్చేవాళ్ళు జనం గుర్తు చేసుకోరు, తెలుసుకోరు. గురువు ఉంటే కదా, గురువు ఉంటే గురువు ముట్టికాయలు వేస్తూ ఉంటారు ప్రతిసారి, అది ఇష్టం ఉండదు అందరికీ. గురువు దగ్గరికి వెళ్ళాలంటే ఎందుకు ఇష్టం ఉండదో తెలిసిందా, అర్థమైందా? ఎందుకంటే గురువు దగ్గరికి వెళితే మనలో ఉన్న దోషాలన్నీ చెప్తుంటారు, తప్పులన్నీ గుర్తు చేస్తుంటారు, మన అహంకారాన్ని మమకారాన్ని వదిలిపెట్టమంటారు. అబ్బా చాలా కష్టం అండి, మన ఇష్ట ఇష్టాలన్నీ వదిలిపెట్టమంటారు. ఎలా పోతాం గురువుగారి దగ్గరికి? చాలామంది రారు అందుకని గురువుగారి దగ్గరికి. చాలా కష్టం గురువుగారి దగ్గరికి పోతే మనకి ఇవన్నీ, మన స్వతంత్రమే పోతుంది అనుకుంటారు. వాళ్ళకి తెలియదు గురువు లేకపోతే ఎంత నష్టపోతారో వాళ్ళకి తెలియదు. వచ్చి కూడా వదిలిపెట్టరు కొంతమంది, కొంతమంది రారు, కొంతమంది వచ్చి కూడా గురువు దగ్గరికి వచ్చి వదిలిపెట్టరు. అహంకారాన్ని పైకి తల ఆడిస్తూ ఉంటారు, లోపల మాత్రం ఇది ఎట్లా తెలుసండి అంటారు. ఎందుకు తెలియవు? గురువుగారికి అన్నీ తెలుస్తాయి, తెలియకుండా ఏముండవు. కనుక మనిషికి గురువు లేకపోతే, గురువు శిల్పి లాంటి వాడు, మనం రాయి లాంటి వాడు,
మనల్ని శిల్పిలాగా గురువు మనల్ని చెప్పుతాడు. మనలో ఉన్న అహంకారాన్ని, మమకారాన్ని, రాగాన్ని, ద్వేషాన్ని ఆయన తొలగించగలడు. ఇంకెవరు తొలగించలేరు. అందరూ పెంచేవాళ్లే కానీ తొలగించేవాళ్ళు కాదు. పెంచక్కర్లు, అవి పెరుగుతూ ఉంటాయి. అందుకనే నేనే పరమాత్మని తెలుసుకోదగిన విషయాన్ని అన్నాడు. తర్వాత అహమేవ వేద్యః అని చెప్పి అహం వేదాంతకృత్, నేనే ఈ విషయాన్ని బోధించేవాడిని. ఈశ్వరః సంప్రదాయకృత్ అని, నేనే ఈ గురు శిష్య సంప్రదాయాన్ని ఇచ్చేవాడిని, బోధించేవాడిని కూడా నేనే అన్నారు. అంటే వ్యాసుల వారిని, వ్యాసుల వారే కదా ఇది ఇచ్చింది మొత్తం. ఈ వేదాంత సంప్రదాయం అంతా ఇచ్చింది వ్యాసుల వారి కనుక వ్యాసమూర్తిని నేనే అని చెప్పి ఒక వ్యాఖ్యానకర్తలు రాస్తారు, మధుసూదన సరస్వతి రాస్తారు. కనుక వ్యాస భగవానుడిగా వేదాంత కృతి, బ్రహ్మసూత్రాన్ని రాసి, పురాణాలు రాసి, మహాభారతం ద్వారా భగవద్గీతనిచ్చి మనకు ఎంత చేశారు ఆయన. కనుక భగవంతుడు గురు రూపంలో వచ్చి ఆ సంప్రదాయాన్ని మనకు అందిస్తూ ఉంటారు. తర్వాత వేదవిత్ అహమేవ, ఈ వేదవిత్ అంటే తెలుసుకునేవాడు కూడా నేనే. వేదవిత్ అంటే తెలుసుకునేవాడు, జీవుడు, ఆ శిష్యుడు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని, ఈశ్వరః గురుః ఆత్మ జీవాత్మ మూర్తిభేద విభాగిని, నేనే మూడు విధాలుగా అన్నాడు. ఈశ్వర, గురు, జీవ. వేదాంతాన్ని ఇచ్చింది బోధించేవాడిని నేనే, వేదాంతాల ద్వారా తెలుసుకునేవాడిని, తెలుసుకోబడబడేవాడిని నేనే, తెలుసుకునేవాడిని నేనే అన్నాడు. ఎంత ముఖ్యం చూశారండి ఇది. ఈ శ్లోకం 6 సంవత్సరాల కోర్సులో ఒక్కసారే వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు. భగవద్గీత 6 సంవత్సరాలు పడుతుంది, వారానికి ఒకసారి చెప్తే ఆ 6 సంవత్సరాల్లో 10 సార్లు వస్తుంది ఈ శ్లోకం ఒకే ఒక్కసారి. గురుగారు ఎన్నిసార్లు చెప్తారు? ఒకే ఒక్కసారి, మళ్ళీ చెప్పరు. నెక్స్ట్ క్లాసులో రాదు మళ్ళీ ఈ శ్లోకం. అర్థమైందే? అందుకే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇంపార్టెంట్ శ్లోకాస్. పాప గురు శిష్యుడికి తెలియదు ఆ విషయం. తెలిసినా తెలియకపోయినా శాస్త్రం మీద అత్యంత శ్రద్ధ ఉంటే, అసలు గురువుగారు మాట్లాడుతుంటే నేను క్లాసులో ఉండకుండా ఉండకూడదు. ఊర్లో లేకపోతే వేరే విషయం, తప్పనిసరి ఇంకా వెళ్ళకుండా ఉండడానికి వీలు కాదన్నప్పుడు ఊరికి వెళ్ళాం, అది వేరే విషయం. క్లాసు జరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు, అది విషయం. ఇంకా చెప్పాలంటే నేను అట్లాగే చదువుకున్నా మా గురువుగారి దగ్గర, నా శిష్యుడు కూడా అట్లాగే చదవాలని చెప్పి ఆశపడుతుంటాను. నేను కొంచెం స్వార్థం ఎక్కువ అండి నాకు. 30 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా క్లాసు ఏ చిన్న చిన్న కారణాల వల్ల మానుకున్నదే లేదు. అనివార్య కారణాల వల్ల మహా లెక్క పెడితే ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టచ్చు నేను ఆబ్సెంట్ అయిన క్లాసులు. ఫింగర్ టిప్స్ చాలా రేర్ అన్నమాట. అప్పుడు దానికి తగిన ఫలం వచ్చి తీరుతుంది మన శ్రద్ధ. యాదృశి భావన యస్య సిద్ధిర్భవతి తాదృశి అన్నారు. ఎందుకంటే అలుపు సొలుపు ఉండకూడదు. శాస్త్రం వింటూ ఉంటే, నా గురించి చెప్తూ ఉంటే నాకు అలుపే ఉంటే సొలుపే ఉంటే అర్థం చూసుకోవడానికి కలిసిపోతారండి. అది చెప్తే బాగా అర్థం అవుతుంది. ఎంతసేపు చూసుకున్నా హాయిగా ఉంటుంది అర్థం. శాస్త్రం కూడా అంతే, నాకు అంతే. నేను అట్లాగే చదివాను, నా శిష్యుడు కూడా అలాగే వినాలని ఆశపడుతూ ఉంటాను. ఆశ మంచి ఆశ దురాశ తెలియదు నాకు. దురాశని అనుకోను నేను, ఎందుకంటే వాళ్ళు కూడా అలా వింటే ఇలాగే వాళ్ళు కూడా ప్రయోజనం పొందుతారనే ఉద్దేశం, అంతకంటే లేదు. సరే, నేనే శిష్యుణ్ణి, అందుకని ప్రమేయము తెలుసుకోదగినటువంటి బ్రహ్మము నేనే. వేదాంతం ద్వారా తెలుసుకోదగినటువంటి ప్రమేయం, ప్రమాత తెలుసుకునేవాణ్ణి నేనే. ప్రమాణం
వేదాంతం నా చేత ఇవ్వబడింది. ఈ ఉపనిషత్తులన్నీ కూడా ప్రమాణము నేనే, ప్రమాత నేనే, ప్రమాణము నేనే, ప్రమేయము నేనే. ఇంకా ఏమిటున్నది నేను కాకుండా చెప్పు అర్జున, ఏమన్నా ఉన్నదా? ఈ మూడు కాకుండా ఏమైనా ఉన్నదా ప్రపంచంలో? ఏం లేదు. ఎందుకు అంత విర్రవీగిపోతావు, గర్వం ఎందుకు నీకు అని అంటాడు. అందుకనే నమస్కారం చేస్తూనే ఉండాలి భగవంతుడు. భగవంతుడికి ఎట్లా తెలుస్తుంది మనం నమస్కారం చేస్తాను? భగవంతుడికి ఎందుకు తెలియదు? ఆయనకు తెలియనటువంటిదా? ఆ భగవంతుడు ఇచ్చిన శాస్త్రానికి, ఆ భగవంతుడు ఇచ్చిన గురువుకి నమస్కారం చేస్తూ ఉంటే ఆ గురువుగారు ఏం చేస్తారంటే ఆ భగవంతుడిని చూపిస్తారు మనకి. నేను గురు రూపంలో ఉన్నాను, నన్ను తెలియజేసేటటువంటి గురువుగారు నేను చెప్పిన వాక్యాలు చెప్తారు నీకు, నా విషయాన్ని, నా స్వరూపాన్ని నీకు తెలియజేస్తారు గురువుగా అంటాడు కృష్ణ పరమాత్మ. అందుకని భగవంతుణ్ణి చూపించేవాడే గురువు. భగవంతుణ్ణి చూపించడం అంటే ఏమిటి? ఆత్మరూపంలో తత్త్వం అసి, ఆ పరమాత్ముడు ఎవరో కాదు, నువ్వే ఆ బ్రహ్మమునివి అని చెప్తారు. అందుకని గురుభక్తి రావడం అంటే అది తేలిక కాదు, అది గురుభక్తి పరాకాష్ఠ. మన శాస్త్రంలో మహానుభావులందరూ జ్ఞానాన్ని పొందారంటే ఇప్పటికీ శంకరాచార్యుల వారు వారి పేరుతో భగవద్ గోవింద వస్తుంది, గోవింద భగవత్పాద అని వస్తుంది. అంటే గోవిందుడు అయినటువంటి నా గురువు గారు, వారు భగవంతుడు, వారి యొక్క పాదాలకు నేను శిష్యుణ్ణి. గోవింద భగవత్పాద శ్రీ ఆదిశంకరాచార్య అని వస్తుంది వారి పేరు. అందుకని మహాజ్ఞానులందరూ కూడా గురువు మీద అత్యంత భక్తితో ఉన్నవాళ్ళే, కానీ ఎవరికి కొంచెం కూడా అట్లా అంత కూడా తగ్గదు వాళ్ళకి. ఇలాంటి వాళ్ళకే వస్తుంది జ్ఞానం. అది ఈ విషయం. తర్వాత శ్లోకం చదువుతాం. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరక్ష క్షరశ్చాక్షరేవచ్చరసర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. పురుషోత్తమః అనే దానికి లక్షణం చెప్తున్నారు. ఈ 14, 15, 16, 17 16, 17, 18 ఏమిటి అంటే క్షర అక్షర ఇమౌ ద్వౌ పురుషౌ లోకే. ఇమౌ ద్వౌ పురుషౌ అంటే ఈ ఇద్దరు పురుషులు ఈ లోకమునందు, క్షరపురుషుడని అక్షర పురుషుడని ఇద్దరున్నారు ఈ లోకంలో. క్షరపురుషుడంటే ఏమిటి, అక్షర పురుషుడంటే ఏమిటి? ఏమీ లేదు. ఇందాక బృహదారణ్యకంలో విన్నదే. ఆ భాష వేరు, ఈ భాష వేరు. మాండుక్యోపనిషత్తులో ఏదైతే చెప్పబడిందో అదే కృష్ణ పరమాత్మ పదాలు మార్చారు. క్షర అంటే విశ్వ విరాట్ తైజస హిరణ్య గర్భ అని పేరు. అక్షర అంటే కారణ ప్రాజ్ఞ, కారణ శరీరం, కారణ ప్రపంచ, ఈశ్వర అక్షరం అని అర్థం. క్షర అంటే ప్రథమ పాదం, ద్వితీయ పాదం. అక్షరం అంటే తృతీయ పాదం అని అర్థం. మాండక్యం చదివారు కనుక మాండక్య పదాలు ఉపయోగిస్తున్నా. మీరు మాండక్యం చదవలేదనుకోండి అవన్నీ చెప్పకూడదు, నేను చెప్పలేను కూడా. మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు క్షర అంటే కార్యరూప భగవాన్, కార్యరూప భగవంతుడు అని అర్థం. కార్యరూప భగవంతుడు అంటే ఏమిటండి? స్థూల నామరూప వ్యావహారిక జగత్,
కార్యం నెంబర్ 1 ప్రథమ పాదం. తర్వాత సూక్ష్మ కార్యరూప శరీరం ప్రపంచం, సూక్ష్మ కార్యరూప ప్రపంచం భగవంతుడు హిరణ్య గర్భ. కనుక విరాట్ హిరణ్య గర్భ కలిపి క్షరపురుష. అక్షరపురుష అంటే ఎవరండి? అవి రెండు కాకుండా ఇంకేమున్నాయి? కారణ ఈశ్వర అక్షరపురుష, మాయాసహితం బ్రహ్మ. కార్యపురుష అక్షరపురుష పరమాత్మే కార్యపురుషుడిగా, కారణపురుషుడిగా, ఉత్తమ పురుషుడిగా మూడుగా కనపడుతున్నాడు ఆయన. పరమాత్ముడే, ఒక్క భగవంతుడే ఈ ప్రపంచంగా, స్థూల ప్రపంచంగా విరాట్గా కార్యపురుషుడు నెంబర్ 1. ఈ క్షరంలోనే రెండు కదా, ద్వౌ అన్నారు కదా. రెండో ఎవరు? హిరణ్య గర్భ. సూక్ష్మ ప్రపంచం ఈ పరమాత్ముడే సూక్ష్మ ప్రపంచంగా హిరణ్య గర్భుడిగా వ్యక్తమవుతున్నాడు. కలంత సూక్ష్మమే కదండి, కల ప్రపంచం అంతా కూడా ఆయనే. కనుక క్షరపురుషులు ఇద్దరు, వ్యావహారిక ప్రాతిభాసిక, స్థూల సూక్ష్మ ఇద్దరు క్షరపురుషులే. రెండు కార్యమే. అక్షర అంటే పరమాత్మే ఈశ్వరుడిగా, సృష్టికర్తగా, స్థితికర్తగా, లయకర్తగా మూడవ పాదం కారణ పురుషుడు. ఈ జగత్తుకి ఎవరండి కారణం అంటే ఏం చెప్తారు వెంటనే? ఈశ్వరుడు, భగవంతుడు. అందుకే ఆయనకి కారణ పురుష అని పేరు. ఒకే పరమాత్మ, తురీయ ఆత్మ, కార్యకారణ విలక్షణం పరమాత్మ. ఈశ్వరుడు కూడా వ్యావహారికమే. అందుకనే రాముల వారు కూడా కనపడతారు, అంతర్ధానమైనారు. కృష్ణుడు వచ్చారు, అంతర్ధానమైనారు. ఏ అవతారం వచ్చినా కూడా వెళ్ళిపోతుంది, దేశ కాల పరిమితి ఉంటుంది. తురి ఆత్మ కార్యకారణ విలక్షణం పరమాత్మ. క్షరపురుష నెంబర్ 1, క్షరపురుష నెంబర్ 2, అక్షరపురుష నెంబర్ 3. కనుక ఈ రెండింటిని క్షరపురుషుని ఒకటిగా చేస్తాం. కనుక క్షరపురుష నెంబర్ 1లోనే రెండున్నాయి సబ్ డివిజన్. కనుక క్షరపురుష 1, అక్షరపురుష నెంబర్ 2. ఈ రెండింటికి అతీతమైన వాడు ఉత్తమ పురుష. ఉత్తమ పురుష, ఉత్తమ పురుషుని తిప్పి చదవండి. పురుషోత్తమ ఎవరా? పురుషోత్తమ అంటే తురి ఆత్మ. కార్యకారణ విలక్షణం సత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. కార్యము కాదు, కారణము కాదు, తురీయ ఆత్మ. మూడు పాదాలకి అతీతుడు, దేశకాల అతీతుడు ఆయన. ఎవరైనా పక్కన పైన చూడకూడదు. బ్రహ్మైవ పురస్తాత్ పశ్చాత్ దక్షిణత ఉత్తరేణ అధశ్చోర్ధం అహమేవ సర్వం తురీయ ఆత్మ. ఇప్పుడు అహమేవ పరమాత్మ అని చెప్పచ్చా లేదా? శరీర దృష్ట్యా, విశ్వదృష్ట్యా, విరాట్ దృష్ట్యా, తైజస దృష్ట్యావా, లేక ప్రాజ్ఞ దృష్ట్యావా? మూడు దృష్టిలు కాదు. ఏ దృష్టి మరి? తురీయ ఆత్మ దృష్టి. అప్పుడు పరమాత్మ ఎవరండి? నేను. నేను అనగానే మన అహంకారం పట్టుకొని ఉంటుంది అక్కడ జిగటలాగా. అది పట్టుకుందంటే మొట్టికాయ. అహంకార విశ్వ తేజస ప్రాజ్ఞ దృష్ట్యా నువ్వు పరమాత్మవి కాలే. అయితే ఏం చేయమంటారేమండి? ఎట్లా పోతాయన్నా, ఈ మిథ్య అవి నిన్ను అంటవు. తురి ఆత్మ అయిన నిన్ను అవి అంటవు. అర్థమైందా? అది విషయం. అక్షర సర్వాణి భూతాని కూటస్థ. క్షర సర్వాణి భూతాన్ని, ఎవరు క్షరం ఎవరు అక్షరం చెప్తున్నారు ఇప్పుడు. ఉత్తమ పురుష తర్వాత వస్తుంది, నేను ముందే చెప్పేశాను మీకు. ఆగక
క్షరపురుషుడంటే ఏం లేదు, సర్వాణి భూతాన్ని క్షరపురుష, స్థూలం వా సూక్ష్మం వా, స్థూలభూతాన్ని సూక్ష్మభూతాన్ని వ్యక్తమయ్యేవి వ్యక్తం కానివి అన్నీ కూడా క్షరం. అక్షరం అంటే ఎవరు? కూటస్థ. కూటస్థ అంటే, కూటహ అంటే మాయా, మాయా కూటస్థ అక్షర ఇది ఉచ్యతే. ప్రాజ్ఞ తృతీయ పాద కూటస్థ. సరే, పురుషోత్తమ అనేది పద పద 17లో వస్తుంది, చదువుతాం. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య విభర్త్యవ్యయ ఈశ్వరః. ఇది కూడా చాలా ముఖ్యమైన శ్లోకం. అన్యః పరమాత్మ ఉత్తమ పురుషః ఇతి ఉదాహృతః. అన్యః క్షరపురుషుడి కంటే వేరైనటువంటి, అక్షర పురుషుడి కంటే వేరైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆయనకి ఉత్తమ పురుష అని చెప్పి పిలువబడుతున్నది, ఉదాహృత చెప్పబడుతున్నది. అంటే ఏమిటండి, ఈ శరీరము పరమాత్మ కాదు, ఈ ప్రపంచము పరమాత్మ కాదు, కలలో శరీరము పరమాత్మ కాదు, కలలో ప్రపంచము పరమాత్మ కాదు, నిద్రలో ఉన్నటువంటి సుషుప్తిలో ఉన్న కారణ శరీరము పరమాత్మ కాదు, కారణ ప్రపంచము పరమాత్మ కాదు, ఈ మూడు కాకుండా శరీరత్రయ విలక్షణ ప్రపంచత్రయ విలక్షణంగా ఉండేటటువంటిది ఒక్కడే. ఎవరు? ఈ ఆరింటికి ఆధారం, మూడు శరీరాలకి మూడు ప్రపంచాలకి ఇవన్నీ ఉపాధులు, వీటికి ఆధారం, వీటికి సత్తానిచ్చేది ఎవరు? పరమాత్మ, తురియ ఆత్మ. ఆ తురియ ఆత్మ వీటన్నిటికంటే వేరు కనుక ఈయన క్షరం, నశించేవాడు. ఇవన్నీ నశించేవే కదండి. అక్షరం కూటస్థం, కూటస్థం అక్షరం అంటే ఏమిటి? మాయ, వంచన లేనిది ఉన్నట్లుగా కనబడేటట్టు చేస్తుంటుంది ఇది. శరీరం కాని దాన్ని నేను అనుకునేటట్టు చేస్తున్నది మాయ, నాది కానిది నేను అనిపించేటట్లు చేస్తున్నది మాయ. కనుక వంచన అని అర్థం. కూటస్థం అంటే, కూటం అంటే వంచన, దగా చేయడం అంటారు. చూసారా, ఎవరండి మనల్ని దగా చేసేది? బయట వాళ్ళు ఎవరు కాదు, మన అజ్ఞానమే మనల్ని దగా చేస్తున్నది, మోసం చేస్తున్నది అని అర్థం. వంచన, కుటిలత, అంత కుటిలత అన్నమాట. ఎవరు చేస్తున్నారు తెలుసా? మాయ. క్లాసుకు రాకుండా చేసేది కుటిదే మాయ. వచ్చిన అర్థం కాకుండా వద్దులే, అర్థమైతే ఇంకా నువ్వు నన్ను చెప్పిన మాట ఏమో, నీకు ఇష్టాలు లేకుండా పోతాయి, నాకు ఈ ప్రపంచం మాయా ప్రపంచం ఉండదని చెప్పి భయ ఆల్వేస్ మనల్ని క్లాసుకి రాకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేది మాయ. పంటి నొప్పి వచ్చి కూర్చోబెడుతుంది ఇంట్లో, కాలు నొప్పి వచ్చి కూర్చోబెడుతుంది, రకరకాల నొప్పులు వచ్చి నువ్వు వద్దు క్లాసుకు వెళ్ళొద్దు, వర్షం వచ్చింది వెళ్ళొద్దు అంటుంది ఇక్కడ కూర్చొని. ఎంత మాయ చేస్తుందో తెలుసా మనల్ని? మాయ కుటిలం అంటారు. ఈ రెండిటికంటే అన్యహ అంటే క్షరము కాదు అక్షరము కానివాడు ఉత్తమ, క్షరపురుష కాదు అక్షర పురుష కాదు, ఉత్తమ పురుష అని పేరు. ఏమిటి ఆయన గొప్పతనం? యహ లోకత్రయం ఆవిష్య, ఈ మూడు లోకాలను ఆవిష్య అంటే ఆవరించి ఉంటాడని. లోకత్రయం అంటే భూలోక, భువర్లోక, సువర్లోక అలా చెప్పుకోవచ్చు, లేకపోతే మూడు శరీరాలు, మూడు శరీరాలలో వ్యాపించి ఉంటాడు, మూడు అవస్థల యందు ఉంటాడు అని అర్థం. లోకత్రయం అంటే మూడు విధాలుగా చెప్పుకోవచ్చు, భూలోకం, భువర్లోకం, సువర్లోకం వ్యాపించి ఉంటాడని చెప్పుకోవచ్చు, లేకపోతే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం వ్యాపించి ఉంటాడని చెప్పచ్చు, లేకపోతే స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం వ్యాపించి ఉంటాడని చెప్పవచ్చు.
ఇంకా చెప్పాలంటే మూడు అవస్థల్లోనూ ఉంటాడని చెప్పవచ్చు. విశ్వ తేజస ప్రాజ్ఞల్లో వాటికి సత్తానిచ్చి ఉనికినిచ్చి వాడిన అవి ఉనికి లేకుండా ఉండలేవు, అవన్నీ స్వతంత్రంగా ఉండలేవు. ఈయన స్వతంత్రంగా ఉంటాడు. ఎవరైనా నేనే, ఆత్మనైనా నేనే. ఎట్లా అయిపోయినామో చూడండి, ఎంత స్థితికి వచ్చి దిగజారిపోయినాం మనం. ఎవరమై ఉండి ఎవరిగా అనుకుంటున్నాం మనం, ఎంత భ్రమలో ఉన్నాం చూసారా. ఎప్పుడండి బయటపడతాం ఈ భ్రమలో నుంచి? రోజుకు 4 గంటలు వినాలి, ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు టైం ఉంటే. టైం లేకపోతే కనీసం 2 అవర్స్. జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా మనకు జాలీ జాలీ. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ టూర్కైనా వెళ్ళొచ్చు, ఎంతైనా తిరగచ్చు. అప్పుడు అడిగేవాడు ఉండడు. జ్ఞానం వచ్చే వరకు మాత్రం గుండ్రాయిలాగా కూర్చోవాలి. అక్కడే గురువు 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 శాస్త్రం. జ్ఞానం వచ్చే వరకు కదలకూడదు. జ్ఞానం వచ్చిన తర్వాత ఎక్కడైనా తిరగదు. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్, నో ప్రాబ్లం. జ్ఞానం వచ్చే వరకు నో ఎంటర్టైన్మెంట్, నో టీవీ, నో సీరియల్, నో సినిమా, నో షాపింగ్, నో టూర్. అర్థమైందా? ఇంకా ఏదైనా టూర్కి వెళితే ఓన్లీ సాధనా క్యాంప్. అట్లా ఉన్న వాళ్ళకి జ్ఞానం వచ్చి తీరు. కష్టమే కదా, కష్టమే. అర్థమైంది, వెరీ గుడ్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.